అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మణికంఠతో. అందరూ బాగున్నారండి, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ బెడ్షీట్ తీసుకున్నా అండి. ఈ బెడ్షీట్ మోకాలు కింద పెట్టి ఇట్లా ఒత్తి పట్టాలండి. చేస్తాడు చూడండి మణికంఠ. ఇంకో వేయలా మణి, ఒత్తి పట్టాలి. ఇట్లా ఒత్తి పట్టాలి, ఒత్తు. ఓకే, ఇంకా ఇలా ఒత్తి పడతాడండి. చిన్న చిన్నగా ఇట్లా అలవాటు అయిపోతుంది. ఒత్తు, ప్రెస్, ఒత్తి పట్టు. ఇలా ఒత్తి పట్టాలండి. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3. లెఫ్ట్ కాలండి, ఒత్తి పడుతున్నాడు. అప్పుడు అసలు ఒత్తకపోయేదండి ఫస్ట్లా. కొంచెం చేస్తుంది. చలికాలం కదండి, నరాలు టైట్ అయిపోతాయి. ఇప్పుడు ఏదో ఒకటి పిల్లలకు చేపిస్తూనే ఉండండి. చలికాలంలో బాగా టైట్ అయిపోతాయి నరాలు. ఓకేనా మనీ? ఓకే అండి. మణికంఠ అయితే ఈ కాల్ చేసి ఉండండి, స్టెప్స్ వేసాడంట. ఏ నానా, ఇంకా కొంచెం, మళ్ళీ అంతే. అటు రైట్ సైడ్, రైట్ సైడ్ ఇంకా ఇంకో స్టెప్. ఇంకా ఇలా ఇట్లా రాదండి మనకు వచ్చినట్టు. అయితే ఇలా చేస్తున్నాడు. ఒకటి పరుపు తీసుకోవాలండి, తీసుకోలేదు కింద ఎక్సర్సైజ్ చేయడానికి. మనీ డూ లెఫ్ట్ అండి. ఇట్లా చెయ్య, ఇట్లా వేయడం అన్న రాదు కాలు మణికంఠకు, అందుకనే ఈ ఎక్సర్సైజ్. సరిగా ఉందా? మీ టైం అయిపోతాయి, ఎక్సర్సైజ్ అయిపోయాయి, చాలా టైం అయిపోతాయి. మణికంఠ అయితే ఇంక ఇలానే ఉంచేవాడండి, ఇగో ఇలా అనకపోయేవాడు అప్పుడు ఎక్సర్సైజ్ చేయకముందు. ఇప్పుడు చూడండి, అంగో నేనేం అనట్లేనండి, మోకాలు ఒత్తి పట్టాలి కాబట్టి ఒత్తి పడుతున్నా. చక్కగా ఇంకో ఇట్లా పడే. ఓకే అండి, మా మణికంఠ ఛానల్ కొత్తగా, మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్ లోకి వచ్చి మా మణికంఠతో మాట్లాడండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి.